వెల్కమ్ టు క్యాష్ తో ఎంతో ఫన్ ఎంతో ఫన్ ఈ రోజు క్యాష్ ఆడడానికి ఓ బేబీ టీమ్ వచ్చేస్తున్నారు డైరెక్టర్ నందిని రెడ్డి గారు ప్రగతి గారు అండ్ తేజ క్యూట్నెస్ హ్యామర్ ఎక్స్‌ప్రెషన్ బుల్లాన్ యాక్ట్రెస్ సమంతా డైలాగ్ ఒకటి చెప్పారు ఒక్కొక్కడికి ఏంటది చెప్పండి మళ్ళీ నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి చూస్తాగా ఒక రీసెర్చ్ ప్రకారం 10 సెకండ్లు కిస్ చేసుకుంటే ఎంత బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ అవుతుంది సమంత బికాజ్ ఐ వాంట్ టు కిస్ అగైన్ ఇన్ ది ఫ్యూచర్ నో గో ఫర్ 80 గో ఫర్ 80 నీకు ఎలా తెలుసు తెలుసుకుంటున్నాం వాడు రీసెర్చ్ బాగా చేస్తున్నాడని చెప్తున్నారు మీకు సమంత నందిని రెడ్డి గారు కానీ నాకు ఒక క్వశ్చన్ యా దిస్ ఇస్ బిఫోర్ బ్రషింగ్ టీత్ ఆర్ ఆఫ్టర్ బ్రషింగ్ టీత్ నాన్ పాము ఐల్ టెల్ యు సంథింగ్ యా వెన్ యు ఆర్ ఇన్ లవ్ బ్రషింగ్ డజంట్ మ్యాటర్ ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి వాట్ అమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీకు మేము కిస్ అండ్ గెస్ అనే ఒక చిన్న గేమ్ ఇస్తున్నాము బ్రష్ చేస్తున్నారా మీరు బ్రష్ చేస్తున్నారా మీరు ఇది మీరు కళ్ళకు గంతలు కట్టేసిన తర్వాత నేను గేమ్ ఏంటో చెప్తాను నందిని గారి చేతిలో ఒక ఐటమ్ హోల్డ్ చేస్తారు మీరు దాన్ని కిస్ చేసి ఐటమ్ ఏంటో గెస్ చేయాలి లెమన్ నో టచ్ ఓన్లీ కిస్ ఐ డోంట్ నో ఎనీ ట్రై హెల్ప్ 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 ఇది పొడుగ్గా ఉంటుంది ఆచో చాంగో దీన్ని ఫ్రిడ్జ్ లో పెడతారు ఫ్రిడ్జ్ లో పెడతారు ఇది సమ్మర్ లో పిల్లలకి బాగా ఇష్టం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అయిపోయింది మీ గేమ్ థ్యాంక్ యూ ఓకే సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం వేర్స్ ద స్టిక్ స్టిక్ ఎక్కడ నేను కరెక్ట్ అయినా కూడా నన్ను ఓడిచ్చేయండి ఏదో ఒకటి చేసి మా నాయనమ్మ కొట్టేలా ఉన్నారు
సీరియస్లీ ఎలా తెలుసు మా డైరెక్టర్ చెప్పారు నాకు 80 అని నీకు ఎలా తెలుసురా చూడండి ఒక రీసెర్చ్ ప్రకారం 10 సెకండ్లు కిస్ చేసుకుంటే ఎంత బ్యాక్టీరియా అంటే 80 మిలియన్లను కరెక్ట్ గా చెప్పండి ఏదో మ్యాగజైన్ లోనో ఎక్కడో చదివినట్టు ఉన్నా ఫోనేవు వాట్సాప్ ఓపెన్ చేయి ఆంటీ ట్యాగ్ అంట ఆంటీ అసలు ఎవడయ్యా పెట్టింది అసలు నన్ను ఎలా పెడతారు ఆవి నొక్కల్ని పెట్టుకోవచ్చుగా कष्ट अंकल टैग ऐंटी Perfect. Thank you. మా ఆయన బంగారం అని ఎప్పుడు అంటాము అందరి ముంగట నన్ను బుజ్జి బంగారం అంటే మా ఆయన బంగారం అని అది ప్రేమతో కాదు నీ పేరు మర్చిపోయి నెక్స్ట్ క్వశ్చన్ భర్తలు భార్యలని ముద్దుగా ఎలాంటి పేర్లతో పిలుస్తారు నేను బుంగమూతి పెట్టుకున్నప్పుడు మా ఆయన వచ్చి బంగారం బుజ్జి కన్న చిలిపి అని అంటాడు అక్క చిచి పెళ్ళైన మొదటి 2 సంవత్సరాలు అలాగే అంటారు 5-6 సంవత్సరాల తర్వాత ఏమే పంది మూతి పెట్టావు గాడిదానా తీ అంటాడు చిన్నపిల్లలాగా బిహేవ్ చేసినప్పుడు బుజ్జి కన్న బంగారం కన్నలు అని పిలుస్తారు కన్నలు నా బుజ్జులు క్వశ్చన్ ఎవరికి ఇస్తున్నావు మా నాయనమ్కి ఇది మీ డైలాగే తెలుసు సీతమ్మ వాకిట్లు ఏదో ఒకసారి మళ్ళీ చెప్పరా ఆ డైలాగ్ ఐ హర్ట్ టు బుంగమూతి పెట్టుకోండి ఎలాంటప్పుడు బుంగమూతి పెట్టుకుంటారు అదేంటండి అంటే ఎలాంటప్పుడు హర్ట్ అవుతారు అమ్మాయిలు సపోజ్ అబ్బాయిలు అర్థం చేసుకోకపోతే ఓకే అబ్బాయిలు అర్థం చేసుకోకపోతే దగ్గరగా ఉండే ఆన్సర్ అయినా సరే చూస్తాం మేము ఓకే చూద్దాం గెలవాలంటే ఎవరో ఒకరు ఓడిపోవాలి నన్ను గెలిపించడం కోసం సినిమాలో కూడా ఓడిపోయారు ఇక్కడ కూడా ఓడిపోతారు మీరు ఎలాంటి సందర్భాల్లో బుంగమూతి పెట్టుకుంటారు ఇంట్లో నాకు అవకాశం ఎవరు ఇవ్వలా మేము ఇస్తాం ఇంకొంచసేపు ఇక్కడ ఉండరా ఎప్పుడు అలగలేదండి మీరు చేస్తాను కానీ ఎవరు పట్టించుకోరు నా కుక్క కూడా పట్టించుకోదు కుక్క కూడా పట్టించుకోదు ఆయన కూడా పట్టించుకోరు సో నాకు అలవాట్లేదు ఇది మీరు చెప్పండి హెల్ప్ చేయండి నాకు ఒక హెల్ప్ చేయండి ఒక్కొక్కసారి పొద్దున్నే లేపినప్పుడు కూడా నా చిన్నప్పుడు నాకు అలా అనిపించేది ఫాస్ట్ తొందరగా లేపిన ఓకే సరే తొందరగా లేపినప్పుడు ఉందా లేదా చూద్దాం నందిని గారు మీరు చెప్పండి నాకు నచ్చిన ఫుడ్ చేస్తానని వండకపోతే కమ్ ఆన్ రాసుకోండి ఏమండి కొంచెం మీరు మీ నోటితో చెప్తే మేము చూస్తాం నచ్చిన ఫుడ్ లేదంటే ఓకే చూద్దాం ఉందా లేదా మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుతో కల పని తోచక పరేషానుగా గడబిడ పడకు అలా నాగచైతన్య గారు పెళ్లికి ముందు పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నారో చూపించడానికి మనకి ఇద్దరు బుడ్డోళ్ళు వస్తున్నారు ఇదేంటి పొట్టి నాగచైతన్య పొడుగు సామంత బాబుకి ఏదో రోగం అనుకుంటాను ఏదైనా ఇప్పించండి ఇంత పిలిచినా పట్టించుకోవట్లేదు అంటే ఎక్స్క్యూజ్ మీ మీ పేరు మా నాన్న పేరు పెట్టేటప్పుడు 3 సార్లు చెవిలో పేరు చెప్పి ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు మీలాంటి అబ్బాయి పేరు అడిగితే చెప్పొద్దు అని చెప్పాడు తంత
మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చిన్నప్పుడు ఇంతవరకు కొరుకుంటే ఇంకా కొరకని ఈడు వరకు పెట్టే చెయ్యి. కొరకని వీడి వరకు కొరికిందని లేదు, కొరికిన తర్వాత నువ్వు ఇంత అయ్యావు. నువ్వు అయితే గుండెలో పెట్టుకో చూసుకుంటా, నువ్వు అయితే నా ఇంట్లో పెట్టుకో చూసుకుంటా. ఐ లవ్ యూ పిల్లా. విల్ యూ మ్యారీ మీ? విల్ యూ మ్యారీ మీ? వాళ్ళని పిలిచేస్తాం మేము ఇక్కడికి. సో ప్రత్యూష ఫౌండేషన్ నుంచి పిల్లలందరూ వచ్చేసారు మీ టీమ్ కి, కంగ్రాచులేషన్స్ చెప్పడానికి. కేక్ కట్ చేద్దామా? ఓకే. Saturday night fever.
గారు ఎలాగో వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోతున్నారు కాబట్టి ఇప్పుడు మీరే ఆడుతున్నారు మనవడి సహాయ సహకారంతో. టాపిక్స్ చూడండి, ఇందులో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. టాపిక్స్ తేదీ స్పెషల్ కి వెళ్ళిపో. తేదీ స్పెషల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జనవరి 26 రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే రైట్ ఆన్సర్. జూలై 1 జూన్ 5 ఇంజనీర్స్ డే. ఇంజనీర్స్ డే అలాంటి డేలు ఉన్నాయో లేదో నాకు తెలియదు బాబు. మా మమ్మీ బర్త్డే జూలై 1. ఫిబ్రవరి 14 ఆగస్ట్ 1 ఫ్రెండ్షిప్ డే. రైట్ ఆన్సర్. అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఆ బానే తెలుసు. సెప్టెంబర్ 15 రమ్యకృష్ణ గారి పుట్టినరోజు. ఇది అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. ఆగండి, సెప్టెంబర్ 15 ఏంటి చెప్పండి? సెప్టెంబర్ 14 14 మీరు మిన్న 15 అన్న రాపండది. నవంబర్ 14 రాపండది. డిసెంబర్ 4 ఫస్ట్ తెలుసు. డిసెంబర్ 25 డిసెంబర్ 20 క్రిస్మస్. రైట్ ఆన్సర్. జూలై 1 అది ముందే డిసైడ్ అయిపోయింది, పడిపోవాలి. ఒక్క ఆన్సర్ చెప్తే చాలు. జూలై 1 ఇంజనీర్స్ డే. ఇంకో ఈ మూడిట్లో ఒకటి. నవంబర్ 15 లేదా జూలై 1 లేదా జూన్ 5 ఏది ఇంజనీర్స్ డే? సెప్టెంబర్ 15 సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డే. రైట్ ఆన్సర్. మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్.